ఈ సంస్థ ఇది నేను చెప్తున్నది కాదు అరవింద్ కుమార్ పత్రికలకు విడుదల చేసిన ప్రెస్ నోట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టంగా చెప్పిండు మరి ఇప్పుడు ఈ మజర్స్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక తప్పని తేలింది కదా 10% నిధులు చెల్లించలేని ఐఆర్బి డెవలపర్స్ కు ఔటర్ రింగ్ రోడ్డును మీరు ఎట్లా కట్టబెడతారు దీని వెనకాల ఉన్న భాగోతం ఏంది అందుకే మొదటి నుంచి మేము ఏ వాదనకు కట్టుబడి ఉన్నామో ఔటర్ రింగ్ రోడ్ అనే లక్ష కోట్ల రూపాయల నికర ఆస్తిని కొల్లగొట్టడానికి కేటీఆర్ కుట్ర చేస్తుండు కేసీఆర్ ఆశీర్వదిస్తుండు సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ సహకరిస్తున్నారు తక్షణమే టెండర్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ను మళ్ళొక్కసారి మేము పునరుద్ధరిస్తున్నాము రెండవది ఈ లావాదేవీలకు సంబంధించి టెండర్ ప్రక్రియకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అడిగి ఇన్ని రోజులు అవుతున్నా ఒక్క కాగితం కూడా ఇవ్వలేదు అధికారులు కలవడానికి ఇష్టపడడం లేదు దీని వెనకాల ఉన్న మర్మము దీని వెనకాల ఉన్న అవినీతి అధికారుల నిర్లక్ష్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాము నెక్స్ట్ 2-3 రోజుల్లో సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకపోతే హెచ్ఎండిఏ కార్యాలయాన్ని హెచ్జిసిఎల్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను నిర్బంధిస్తాం సమాచారం ఇచ్చే వరకు మూడవది ఈ సమాచారం తీసుకొని అరవింద్ కుమార్ మీద విఎల్ఎన్ రెడ్డి మీద కేటీఆర్ మీద సంబంధిత ఈడి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకు కాగ్ అంటే ప్రభుత్వం యొక్క ఆదాయానికి గండిపడ్డప్పుడు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ద్వారా విచారణ చేయించి గతంలో వస్తున్న ఆదాయం ఎంత భవిష్యత్తులో రాబోయే ఆదాయం ఎంత ఇయాల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల ఆస్తికి ప్రభుత్వ ధనానికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి చర్యలు తీసుకోవడానికి సిఏజీకి ఫిర్యాదు చేస్తాము అదేవిధంగా స్టేట్లో ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీకి ఫిర్యాదు చేస్తాము సెంట్రల్లో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాము ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు వీటితో పాటు పదే పదే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు కేసీఆర్ గారు అవినీతి తేలుస్తాం తాట తీస్తామని చెప్తున్నారు ఇంత దారి దోపిడీ జరుగుతుంటే ఎందుకు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు దీని మీద కేంద్ర హోంశాఖ మంత్రికి విచారణ చేయమని వీళ్ళు ఎందుకు ఉత్తరం రాస్తలేరు వీళ్ళ మధ్యలో ఉన్న అవగాహన ఏందని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు 2 లక్షల కోట్ల పైన విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ కుటుంబము కొల్లగొట్టింది అన్నాడు ఇంత స్పష్టంగా కేంద్ర మంత్రి మాట్లాడిన తర్వాత ఆ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఉన్న ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా బండి సంజయ్ ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్డు మీద మాట్లాడతలేడు ఎందుకు బండి సంజయ్ గారు ఔటర్ రింగ్ రోడ్డు అవినీతిని ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కార్యాచరణ ఎందుకు ప్రకటిస్తలేడు